ఓం దు దుర్గాయ నమ ఇవాళ నేను మీకు ఖడ్గమాల గురించి పూర్తి సమాచారం నాకు తెలిసినంత వరకు పూర్తి సమాచారాన్ని నేను అందించాను అంటే నాకు తెలిసినంతవరకు అయితే ఖడ్గమాల చదవడం వలన ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి ఖడ్గమాల నేను చదివినప్పుడు నాలో ఎలాంటి స్పందనలు కలిగినాయి నా అనుభవాలు ఏంటివి అనేవి పూర్తిగా నేను మీకు వివరించబోయే ముందు ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుతాను వినండి ఎలా చదవాలో కూడా తెలుస్తుంది మీకు అంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళ గురించి కాదు తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అందుకని చెప్పేసి ఖడ్గమాల స్తోత్రం అయితే ఒకసారి వినండి ఆ తర్వాత నేను బెనిఫిట్స్ మరియు నా అనుభవాలు కూడా చెప్తాను ह्रीङ्कारासनगर्भितानलशिकां सौः क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरदारिणीं वरसुधा दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीम् ओ श्रीं ऐ क्लीं सौ नमस्त्रिपुरसुंदरी हृदयदेवी शिरोदेवी शिखादेवी कवचदेवी नेत्रदेवी अस्त्रदेवी भगमालिनी नित्यक्लिन्ने भेरुंडे वहनिवासिनी महावज्रेश्वरी शिवदूति तरिते कुलसुंदरी नित्ये नीलपताके विजये सर्वमङ्गले ज्वालामालिनि चित्रे महानित्ये परमेश्वरपरमेश्वरी मित्रेशम षीशमी उड्ढीशम चर्यानाधमये लोप मुद्रामी अगस्त्यम कालतापन धर्माचार्यमे मुक्तकेशरमय दीपकलानाधमिष्णुदेव प्रभाकर देवे तेजोदेवि मनोजदेव कल्याणमे वासुदेवमी रत्नदेवये श्रीरामानंदमय अनीमा सिद्धे लगीमा सिद्धे महिमा सिद्धे ईषित्सिधे वशित्सिधे प्राकाम सिद्धे भुक्ति सिद्धेच्छा सिद्धे प्राप्ति सिद्धे, सिद्धे ब्राह्मी माहेश्वरी कौमारी वैष्णवी वाराही महेंद्री चामुंडे महालक्ष्मी सर्वसक्षोभिनी सर्विद्राविनी सर्वाकर्षिणीशंकोन्माहांकुशेकोनिखंडे तैलोक्यमोहनचक्रस्वा प्रकटयोगिनी कामकर्षिणी भुज्याकर्षिणी अहंकाराकर्षिणी शब्दकर्षिणी स्पर्शाकर्षिणी रूपकर्षिणी रसाकर्षिणी गंधाकर्षिणी चित्ताकर्षिणी धैर्य కర్షిణీ స్పృత్యాకర్షిణీ నామాకర్షిణీ బీజాకర్షిణీ ఆత్మాకర్షిణీ అమృతకర్షిణీ శరీరాకర్షిణీ సర్వాశాపరిపూరకచక్రస్వామిని గుప్తయోగి అనంగకే అనంగేఖలే అనంగ మదనే అనంగ మదనాతు అనంగరే అనంగ వేగిని అనంగ అనంగాకూషే సర్వ సర్వసంక్షోభన చక్రస్వామిని గుప్తతర యోగిని సర్వ సర్వ విద్రావిని సర్వాకర్షిణీ సర్వాహ్లాదిని సర్వసంహిని సర్వస్తంభిని సర్వృంభిని శంకరీర్వరంజనీ సర్వన్మాదిని సర్వాధ సాదికే సర్వసంపత్తి పూరణీ సర్వమంత్రమే సర్వద్వంద్వక్షయకరి సౌభాగ్యదాయక చక్రస్వామిని సంప్రదాయ యోగిని సంప్రదాయయోగిని సర్వసిద్ధిప్రదే సర్వసంపత్పదే సర్వ్రియంకరికామప్రదే సర్వుఃఖ విమోచని సర్వమృత్యుప్రశమని సర్వ చక్రస్వామిని కులోత్తీర్ణ యోగిని సర్వజ్ఞే సర్వాధక సాధకచక్రస్వామిని కులోత్ర్ణయోగిని సర్వ్ఞే సర్వక్తశ్వరప్రాదాయని సర్వ్ఞానమయే సర్వ్యాధి వినాశిని సర్వాధారస్వరూపే సర్వపాపహరే సర్వానందమయే సర్వ రక్షణిసిఫలప్రదే సర్వరక్షాకర చక్రస్వామిని నిగర్భయోగి వచ్చినీ కామేశ్వరి మోదిని విమలే అరుణి జయిని సర్వేశ్వరి కౌలిని రహస్య యోగిని బాని చాపిని పాశిని అంకుశిని మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాలిని మహాశ్రీసుందరి సర్వసిద్ధిప్రద చక్రస్వామిని యోగిని శ్రీ శ్రీ సర్వానందమయ చక్రస్వామిని పరాపర రహస్య యోగిని త్రిపురే త్రిపురేషి త్రిపుర సుందరి త్రిపురవాసిని త్రిపురాశ్రీ త్రిపురమాలిని త్రిపురా సిద్ధే

మంత్రోపదేశం తీసుకునే చదవాలా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా మంత్రోపదేశము అలాంటిది ఏమీ అవసరం లేదండి ఖడ్గమాల స్తోత్రం అండి అది ఖడ్గమాల చదివేసేయచ్చు లలితా సహస్రనామాలే చదవంగా ఇంకా లేదు ఖడ్గమాలకు ఏమొచ్చిందండి ఇంకా కడ్గమాల లలితా సహస్రనామాలే ఎక్కువ పవర్ బీజాక్షరాలు ఉంటాయి మరి లలితా సహస్రనామాలే చదువుతున్నాం మనం అంత పవర్ గలది మరి మరి కడ్గమాల అంతకంటే కొంచెం తక్కువ పవరే కదా కాబట్టి చదవచ్చు ఖడ్గమాల కూడా చదవచ్చు అర్థమైందా ఇవన్నీ దుర్గానామాలేనండి దుర్గమ్మ శక్తి నుంచి ఉద్భవించిన వీళ్ళు దేవతలు అన్నమాట వీళ్ళందరూ దుర్గా దుర్గామాతకు సంబంధించిన వాళ్ళే దుర్గామాత నుంచి ఉద్భవించిన వాళ్ళే లలిత త్రిపురసుందరీ దేవి నుంచి ఉద్భవించిన వాళ్ళే అన్నమాట అయితే ఈ స్తోత్రం చాలా పవర్ఫుల్ అండి ఈ స్తోత్రం ఎంత పవర్ఫుల్లో నేను చెప్పలేను ఇంకా అసలుకి చాలా పవర్ఫుల్ ఈ స్తోత్రాన్ని మనం రోజు చదవడం మూలంగా మన జీవితమే మారిపోతుంది అనమాట ఇంకోటి ఏంటంటే శత్రువులు మాత్రము చాలా శత్రువులు ఎట్లా అవుతారంటే మన గురించి ఎవరైనా చెడు తలుస్తుంటే కూడా వాళ్ళని దూరంగా నెట్టేస్తారనమాట వీళ్ళు ఈ యోగిని దేవతలు వీళ్ళందరూ ఇప్పుడు కడ్గమాలలో ఉన్న అమ్మవార్లు అందరూ మనకు రక్షణగా బాడీగార్డ్ లాగా ఉంటారు అనమాట మన వైపు చెడుగా కూడా ఎవరిని చూడనివ్వరు అంటే ఇంకా అర్థం చేసుకోండి ఎంత పవరో ఇంకా చెడుగా చెయ్యాలని ఎవరైనా చూస్తే వాళ్ళకి రిటర్న్గా ఈ దేవతలు అందరూ వాళ్ళకి రిటర్న్గా వాళ్ళు ఏం చేయాలనుకుంటారో వాళ్ళకి రిటర్న్గా చేసేస్తారనమాట వాళ్ళ పని అవుతుంది అనమాట కాబట్టి కడ్గమాల లలిత త్రిపురసుందరి లలిత సహస్రనామాలు చదివే వాళ్ళ జోలికి వెళ్తే రిటర్న్ బ్యాక్ వాళ్ళకే అవి జరుగుతాయి అనమాట క్రూర దృష్టితోని వ్యంగ్య వ్యంగ్య దృష్టితోని ఇలా చూసినా కూడా వాళ్ళ పని అవుతుంది అనమాట ఈ ఇంకా నేను అనుభవాలు చెప్పే ముందు లాభాలు చెప్తున్నా బెనిఫిట్స్ చెప్తున్నా తర్వాత నా అనుభవాలు చెప్తా అప్పుడు మీకు తెలుస్తుంది ఖడ్గమాల యొక్క ఉపయోగం ఏ ఏంటి అనుభవాలు చెప్తే మీకు ఇంకా ఎక్కువ అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే ఖడ్గమాల స్తోత్రాన్ని చదవడం మూలంగా ధన వృద్ధి ఎక్కువగా ఉంటుంది అమ్మవారు కాసులు కాసులు ఇచ్చేస్తుంది ఇది ఇది అనమాట కొంతమంది ఏంటంటే లలిత సహస్రనామాలు చదవడం రాని వాళ్ళు ఖడ్గమల స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ మరి దుర్గా దుర్గమ్మ గుడికి వెళ్ళినప్పుడు కూడా దుర్గమ్మ దేవాలయంలో దుర్గా స్తోత్రాలు బుక్స్ తీసుకెళ్ళి దుర్గాస్తోత్రాలు చదవండి గుళ్ళో చదివిన దానికి ఇంట్లో చదివిన దానికి చాలా తేడా ఉంటుంది గుళ్ళో నేను ప్రతిసారి తప్పకుండా నేను తీసుకెళ్తా ఇవాళ కూడా దుర్గమ్మ గుడికి వెళ్ళా నేను దుర్గా స్తోత్రాల బుక్స్ రెండు ఉంటాయి నా దగ్గర ఒకటేమో మామూలుగా లలితా సహస్రనామల బుక్కులో దుర్గాస్తోత్రాలు ఉంటాయి ఇంకోటి దుర్గా స్తోత్రాల బుక్కే ఉంటుంది అందులో అన్ని దుర్గాస్తోత్రాలే ఉంటాయి ఆ బుక్స్ ఆ బుక్ అనమాట ఇవి తీసుకెళ్ళి నేను చదువుతూనే ఉంటా మంత్రోపదేశం అని నేను ఆలోచించనండి నేను చదువుతూనే ఉంటా కాకపోతే ఖడ్గమాలకు అవసరం లేదండి మంత్రోపదేశం మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఆరోగ్యం కూడా చాలా బాగవుతుందండి ఇందులో పాజిటివ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుందండి శుక్రవారం మంగళవారం ఆదివారం దుర్గమ్మ డేస్ అన్నమాట కాబట్టి చదవండి రోజు చదవాలనుకుంటే కూడా రోజు చదవచ్చు ఏ టైంలోనైనా చదవచ్చు ఎక్కడైనా చదవచ్చు ఓకేనా శుచి శుభ్రతతో కూడుకొని ఉండాలి అంతే ఇంకోటి ఏంటంటే ఆ రోజు నాన్ వెజ్ తినకండి నాన్ వెజ్ తిన్న రోజు స్తోత్రపారాయణాలు అవి చేయకండి అర్థమైందా అంటే ఒకవేళ పూజ నిత్య పూజలో పారాయణం చేసి తర్వాత తిన్నా కూడా మీకే తినాలనిపించదండి కొన్ని రోజులకట్లా ఏదో కుచించుకపోయిన భావం సిగ్గుతో కూడిన భావం అనేది కలుగుతుంది అరే నేను పూజ చేసి స్తోత్రాలు చదివి నేను మళ్ళీ మటన్ చికెన్ తింటున్నా అని ఒక ఒక హీనభావం కలుగుతుంది అప్పుడు మెల్లిమెల్లిగా మనమే మానేస్తామన్నమాట ఇంకోటి ఏంటంటే పాజిటివ్ ఆరా అనేది విపరీతంగా మన చుట్టూ ఒక ఆరా ఉంటుందని నేను ఎప్పుడు చెప్తుంటా కదా ఆ ఆరా అనేది స్ట్రాంగ్ కావడం మొదలవుతుంది ఆ ఆరా కూడా ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది విపరీతంగా అందరు మంది దేవతలు ఉంటారు కదా ఖడ్గమాల స్తోత్రంలో ఇంకోటి ఏంటంటే తేజస్ వస్తుంది మన మొహంలో అట్రాక్షన్ వస్తుంది ఎవరైనా కూడా మనకు మర్యాద ఇచ్చి మాట్లాడతారు అట్రాక్షన్ అంటే మన మనకి మర్యాద ఇస్తారు ప్లస్ మనతో మాట్లాడడానికి చూస్తారు అనమాట అంటే ఒక అట్రాక్షన్ అండి ఒక అట్రాక్షన్ మనం కూడా ఎవరిని చూసినప్పుడు అట్రాక్షన్ అట్లా అవుతాం కదా అంటే ఆహా వీళ్ళు పెద్ద గురువులు వీళ్ళు ఎవరు వీళ్ళకి దండం పెట్టాలనిపిస్తుంది కదా అట్లా అయితే బయట శత్రువులు ఇప్పుడు మనం ఇక్కడికైనా మనం ఒంటరిగా ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి అప్పుడు ఆ సమయంలో కూడా మనకు బాడీ గార్డ్ లాగా అమ్మవార్లు అందరూ రక్షణగా ఉంటారనమాట అంత రక్షణ ఉంటుందండి మనకు అసలుకి అయితే ప్రొటెక్టివ్ ఏమంటారు చాలా బాడీగార్డ్ లాగా ఉంటుందన్నమాట ఆ ఖడ్గమాల స్తోత్రము ఎక్కడికి వెళ్ళినా కూడా భయం లేకుండా వెళ్ళొచ్చండి చాలా బాగా నేను నేను ఫేస్ చేసిన అనుభవం నాకు అయితే ఫలితం ఎక్కువగా రావాలంటే మాత్రం బ్రాహ్మీమూర్తలు చదవడానికి ప్రయత్నించండి ఇంకోటి ఏంటంటే దిష్టి బుష్టి భూతప్రేత పిశాచాల కళలు పడడము వాటి బాధలు ఎవరైనా మనకు ఏమైనా చేతబడి చిల్లంగి అవన్నీ చేస్తే రిటర్న్ బ్యాక్ వాళ్ళకే చేతబడైపోతుంది అర్థమైందా ఇది ఏదో ఆషామాషి స్తోత్రం కాదు ఇది మామూలు స్తోత్రం కాదు చాలా పవర్ఫుల్ స్తోత్రం అనమాట ఎవరైనా చదవచ్చు కాకపోతే శుచి శుచిశుభ్రతతోని మీరు కూడా అరిషట్ వర్గాలను జయించి అంటే మనం కూడా సాత్వికంగా మంచిగా ఎవరిని ఎవరు నాశనం కాకుండా నాశనం అవ్వాలి అని అనుకోకుండా అందరూ బాగుండాలి అని మనం కూడా అనుకుంటూ ఉంటే అమ్మవారు ఇంకా మనల్ని ఎక్కువగా ప్రేమిస్తుంది అనమాట ఇట్లా శుక్రవారాలు మంగళవారాలు ఆదివారాలు ఈ స్తోత్రం చదివినప్పుడు మాత్రం నైవేద్యం కంపల్సరీగా ఏదైనా ఒక ప్రసాదం చేసి పెట్టండి నైవేద్యాలతోనే చాలా ఫలితం ఉంటుంది తెలుసా నైవేద్యాలు పెట్టినరోజు దీపాలు చూడండి ఎంత బాగా వస్తాయో ఇవాళ తొలేకాదశి కదా తొలేకాదశి రోజు నేను మామూలుగా పూజ చేసి దీపాలు వెలిగించిన దీపాలు వెలిగించి ఇంకా స్తోత్రపారాయణం విష్ణు సహస్రనామ పారాయణము ఇంకా నేను పారాయణం స్టార్ట్ చేయలేదు అప్పుడు ఒక ఫోటో తీసిన నేను తీసిన తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం చేసి మొత్తం ఇంకా అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం చదివి తర్వాత ఒక హారతి సాంగ్ బాడి అమ్మవారికి ఇష్టమైనది ఒక హారతి సాంగ్ బాడి ఇవన్నీ చేసేవరకు ఇంకొక ఫోటో తీయాల్సి వచ్చింది ఎందుకంటే ఆ ఫస్ట్ ఫోటోకి సెకండ్ ఫోటోకి తేడా చూడండి ఇక్కడ నేను ఫొటోస్ పెడుతున్నా ముద్దగా లింగమాకారంలో ఉన్నది తర్వాత ఆకారంలోకి వచ్చేసింది ఇంకా మూడో ఫోటో నేను పెట్టలేదు ఇక అది మెల్లిమెల్లిగా ఏమైందో తెలుసా అది మెల్లిమెల్లిగా బంతి పువ్వులాగా మారింది బంతి పువ్వు మాదిరిగా మారింది పెటల్స్ పెటల్స్ పెటల్స్గా అయ్యింది ఈ త్రిశూలం ఆకారంలో ఉన్నది ఇంకా అది నేను ఫోటో తీసి పెట్టలేదు ఇంకా మళ్ళీ ఊరికూరికే డిస్టర్బెన్స్ చేయడం ఎందుకు అని చెప్పేసి పూజ గది తెరవడం ఎందుకని పూజగాది అంటే మాకు కబోర్డ్ కదా ఆ కబోర్డు ఎందుకు తెరవడం అని చెప్పి నేను తెరవలేదు రెండోసారి మాత్రం ఆగలేక మీకు చూపిద్దామని త్రిశూలం ఆకారంలో ఇంత పెద్దగా వచ్చేసిందండి అసలు నేను మూడొత్తులు వేసితే అట్ల ఇట్లా చూడండి ఎంత భగవాన్ మహిమలు ఎంత ఉంటుందో స్తోత్ర మహిమ ఎంత ఉంటుందో చూడండి ముఖ్యంగా నైవేద్యం మహిమ కూడా ఉంటుంది నేను మంచిగా పేడాలు తీసుకొచ్చి పెట్టిన అంటే చెయ్యొచ్చు తయారు చేయొచ్చులే కానీ ఇంకా ఇంట్లో ఇద్దరమే కదా అని చెప్పేసి తినేవాళ్ళు ఎవరు అని చెప్పి నేను తయారు చేయలేదు కానీ మంచి భక్ష్యాలు పూర్ణాలు పూర్ణాలు ఇంకా బెల్లంతో కలిపిన బెల్లం కలిపిన అన్నము లేకపోతే గోధుమ పిండి హల్వా ఇలాంటివి తయారు చేసినప్పుడు అటుకుల పాయసము ఇలాంటివి తయారు చేసినప్పుడు మంచిగా నైవేద్యాలు పెట్టినప్పుడు అమ్మవాళ్ళు అమ్మవారు భగవంతులు ఇంకా ఎక్కువ సంతోషపడతారు ఎందుకంటే నా కోసం నా బిడ్డ ఇంత బాగా ఇంత కష్టపడి ఈ ప్రసాదాలు తయారు చేసింది అని చెప్పేసి భగవంతుడికి ఇంకెక్కువ ప్రేమ కలుగుతుంది అందుకనే చూడండి ఆ పూజలు స్వీకరించబడతాయి ఆ స్వీకరించబ ఉట్టప్పుడు కూడా స్వీకరించబడతాయి కానీ నైవేద్యాలు పెట్టినప్పుడు మనకు తేడాలు ఎక్కువ కొడతాయి అనమాట ఇప్పుడు ఆ ఫ్లవర్స్ చూడండి ఎంత ఫ్లవర్స్ తేడా అంత బాగా వచ్చిందనమాట తర్వాత ఇప్పుడు లాస్ట్కి మధ్యాహ్నం అయ్యే వరకు ఆ ఫ్లవర్ ఇంకా మార్చి చేంజ్ అయిపోయింది తెలుసా ఇంకా చిన్న చిన్న పెటర్న్స్ లాగా వచ్చేసి బంతి పువ్వు అయింది అన్నమాట ఇంకా మనము ఖడ్గమాల స్తోత్రంలోకి వచ్చేద్దాం ఖడ్గమాల స్తోత్రం చాలా మంచిదని చెప్పేసే కదా చదువుకోండి మంచిగా నేను ఎట్లా చదవాలో కూడా వినిపించా కదా ఇంకోటి ఏంటంటే ఖడ్గమాల స్తోత్రము నేను ఎట్లా చదివేదాన్ని అంటే లలితా సహస్రనామాలు చదవగాని మహిషాసుర మర్దినీ స్తోత్రం చదివి మళ్ళీ ఖడ్గమాల స్తోత్రం కూడా చదివేదాన్ని కంపల్సరీ మూడు స్తోత్రాలు చదివేదాన్ని అంటే మొత్తం నేను ఒక టూ అవర్స్ దాకా కూర్చునేదాన్ని అనమాట బాసిం పట్టేసుకొని అంటే ఇట్లా ఏమంటారు సకల ముక్కలు వంటం మేము మీరేమంటారు తెలంగాణలో సకల ముక్కలు వంటవు అంటే మామూలుగా కూర్చుంటారు కదా ఇట్లా ఏమంటారో ఏమో తెలియదు మామూలుగా పూజకి ఎట్లా కూర్చుంటామో అట్లనే కూర్చుంటాం అట్లా కూర్చు అంటే ఆ రెండు గంటలు కదలకుండా కూర్చునేదాన్ని అనమాట అంటే అప్పుడు చిన్న వయసు కదా తెలియకపోయేది అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్కే కదా మొదలుపెట్టింది నేను లలిత శాస్త్రనామాలు కాబట్టి అప్పుడు గట్టిగా ఉండేదాన్ని ఇంకా చిన్న వయసులో కాబట్టి కూర్చున్నా టూ అవర్స్ కూర్చునేదాన్ని ఇంట్లో పని చేయడము టూ అవర్స్ కూర్చొని ఈ మూడు స్తోత్రాలు కంపల్సరీ చదివేదాన్ని ఈ మూడు స్తోత్రాలు చదివే వరకు ఇంకా చూసుకోండి నాకు ఊపు వచ్చేదనమాట ఊపు అమ్మవారు కనిపించేదనమాట బాడీలో వైబ్రేషన్స్ విపరీతంగా నా అనుభవాలు చెప్తున్నా వినండి బాడీలో విపరీతంగా వైబ్రేషన్స్ వచ్చేవి కానీ ఖడ్గమాల స్తోత్రం ఒక్కటే స్తోత్రాన్ని మాత్రం నేను ఎప్పుడు పారాయణ చేయలేదు ఎప్పుడు పారాయణం చేసినా లలితా సహస్రనామాలు మహిషాసురని స్తోత్రం ఖడ్గమాల స్తోత్రం ఈ మూడు తప్ప తప్పకుండా చేసేదాన్ని గుళ్ళో కూడా ఆ గుళ్ళో కూడా నిలబడి మరీ వినేవాళ్ళు అనమాట అంటే నేను ఒక్కదాన్ని కాదు వాళ్ళు ఎవరైనా రావచ్చు బుక్స్ తీసుకొని వెళ్ళేదాన్ని నే నేను రెండు మూడు మళ్ళీ మా ఇంటి దగ్గర ఇద్దరు ఇద్దరు మా ఫ్రెండ్స్ లాగా అనమాట వాళ్ళు కూడా లలిత శాస్త్రనామాలు చదవడం వచ్చు అనమాట ఆ ముగ్గురితో పాటు ఇంకో నలుగురు ఐదుగురు ఆడవాళ్ళు అట్లా కూడి మేము అందరము పాడేవాళ్ళం అనమాట మెయిన్గా అందరి ఫోకస్ నా మీద ఉండేది ఇట్లా అనడము అంటే కావాలని గొప్పలు చెప్పుకుంటుంది అనుకోకండి చెప్ప ఇప్పుడు నిజం చెప్పాల్సిందే కదా నిజం చెప్పాల్సిందే ఫోకస్ మాత్రం నా మీదనే ఉండేది ఎందుకంటే నాలాగా ఎవ్వరు చదవలేకపోయేవాళ్ళు నాలాగా మళ్ళా నా వాయిస్ కూడా అనుకుంటా మరి కానీ అందరు ఫోకస్ మీరెవరు ఎక్కడుంటారు ఎక్కడుంటారు ఎంత బాగా పూజలు చేస్తున్నారు మీరు ఎంత బాగా వాడుతున్నారు అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట మళ్ళీ వినాయక చవితి అప్పుడు స్టేజ్ మీద కూడా నాతో పాడి పాడించేవాళ్ళు మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర నేను పూజలు అంటే మా ఇంటి దగ్గర వినాయక చవితి అయినప్పుడు వినాయకుని నిలబెడతారు కదా అప్పుడు అక్కడ అట్లా అనమాట తర్వాత తర్వాత నేను స్టార్టింగ్లోనే అనమాట కానీ తర్వాత తర్వాత నేను వెళ్ళి పాడడం అనేది చేయలేదు స్టార్టింగ్లోనే వినాయక చవితి అప్పుడు వాడింది తర్వాత తర్వాత వాడలేదు ఇంట్లో చాలా బిజీ అయిపోయినా నేను నా పూజలు నా వాటితోనే అనమాట నా యజ్ఞము నా పూజలు ఇవన్నీ అయితే ఖడ్గమాల సూత్రము చాలా పవర్ఫుల్ అండి ఇట్లా అట్రాక్షన్ అనమాట అట్రాక్షన్ అనేది కూడా వస్తుంది ఎట్లా చదువుతున్నాం అనేది కూడా ఆధారపడి ఉంటుంది తప్పులు చదవకుండా కరెక్ట్గా చదవగలిగితే ఫలితం అనేది విపరీతంగా వస్తుంది అనమాట తప్పులు చదవగలిగితే తప్పు చది తప్పులు చదివితే మనకు ఏమవుతుందంటే తప్పుగానే అర్థం వస్తుంది ప్రకృతి తప్పుగానే స్వీకరిస్తుంది అందుకనే ఎప్పుడే కానీ నేర్చుకోవాలి నేర్చుకొని చదవాలి ఖడ్గమాల ఈజీయే కాబట్టి ఎవరైనా చదవగలుగుతారు కాకపోతే ఇప్పుడు వశిని కామిని కామేశ్వరి ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలి కామాలు ఉన్న కామాలు కామాలు ఉన్న దగ్గర ఆగాలి ఒక్క సెకండ్ ఒక సెకండ్ ఒక్క సెకండ్ ఆగుకుంటూ చదవాలన్నమాట బాడీలో వైబ్రేషన్స్ అప్పుడు చాలా బాగా వస్తాయి అసలు మన మన చుట్టూ శత్రువులు అనేవాళ్ళే ఉండరు మనకు ఆర్థిక అభివృద్ధి అనారోగ్యం పోవడం ఇవన్నీ చాలా కాకపోతే తప్పులు లేకుండా చదవగలగాలి అది మెయిన్ ఇంపార్టెంట్ లలితా సహస్రనామాలే కాదు ఏ స్తోత్రమైనా ఇప్పుడు ఉదాహరణకి బియ్యం అని ఉందనుకోండి ఉదాహరణకు చెప్తున్నా బియ్యం అని అని ఉంది బయ్యం అన్నామనుకో బియ్యాన్ని బయ్యం అన్నం అనుకో అంటే వర్డ్ చేంజ్ అయిపోయింది బియ్యం బియ్యం అంటే తినే అన్నం తినే బియ్యం బయ్యం అంటేనేమో భయం అమ్మో భయం అట్లా అట్లా ప్రకృతి స్వీకరించి మనకు అదే ఇస్తుంది భయం భయం భయపడుతుంటాం అనమాట అట్లా మనకి తేడా కొడుతుంది అనమాట తప్పులు చదివినప్పుడు ఆ అర్థం వేరేది వచ్చినప్పుడు తేడా కొడుతుంది మనం అనుకుంటాము అరే నేను ఇంత మంచిగా చదువుతుంటే ఎందుకు అయిందని తప్పులు ఒక్క తప్పు కూడా లేకుండా చదవడానికి ట్రై చేయాలన్నమాట అర్థమైందా అది మెయిన్ ఇంపార్టెంట్ అది మెల్లిగా చదివినా పర్వాలేదు మెల్లిగా చదువుతూ నేర్చుకుంటూ తర్వాత స్పీడ్ అందుకోవచ్చు ఓకేనా ఇప్పుడు కడ్గమాల స్తోత్రం గురించి చాలా వరకు చెప్పినాయి కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓం దుమ్ దుర్గాయ నమ